చేసిన ఇండియాలోనే ఏకైక సంస్థ ఎస్జీ కన్సల్టెన్సీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్. అసలు ఈ కోర్స్ మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఈ కోర్స్ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎన్ని ఇయర్స్, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదూ. మరి అంతకన్నా ముఖ్యమైన డౌట్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసినట్లయితే జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మేజర్ డౌట్. అది ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటుంది, ఈ కోర్స్ వల్ల భవిష్యత్ లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోలో. కోర్స్ ఫీజు అలాగే అడ్మిషన్స్ వివరాలు కూడా తెలుసుకుందాము. మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ డీన్ ఏ రాజారెడ్డి గారు, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోకి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బట్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ప్రోగ్రామ్ తర్వాత ఆ నెంబర్స్ నోట్ చేసుకొని కాల్ చేయండి, బికాజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికే ఈ ప్రోగ్రామ్. ఎస్, నమస్తే అండి రాజారెడ్డి గారు, వెల్కమ్ టు స్టూడియో. బీఎస్సీ అగ్రికల్చర్ గురించి ఈ మధ్య బాగా వింటున్నామండి, ఈ కోర్సు చాలా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు. అది తర్వాత డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు అసలు ఈ కోర్సు మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి ఉందని మీరు చెప్తారు? ముఖ్యంగా ఈ వ్యవసాయ విద్య అనేది, బీఎస్సీ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది, తర్వాత అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ ఇన్కమ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. మన జీడిపిలో 13% జీడిపి ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్, అగ్రి అండ్ అలైడ్ సెక్టర్. కాబట్టి ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఎలా అనేది, ఇంపార్టెన్స్ ఎలా వచ్చింది అనేది మనం ముఖ్యంగా ఆలోచించినట్టయితే, ఇప్పుడు పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా, ఎందుకంటే ల్యాండ్ పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది, వాటి అవసరాలకి మనం ఎక్కువ ఉత్పత్తిని పెంచాలి. ప్రొడక్షన్, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, డైరీ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ, అవన్నీ కావాలంటే మనకి టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీ అనేది ఏంటంటే, మన ఈ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులకు వాళ్ళకి ఉపాధించినట్టయితే వాళ్ళు ఏదైతే ఈ టెక్నాలజీని వాడుకొని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకొని మన ఈ పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా వాళ్ళకి సరిపడే ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ విద్య అనేది ఇంపార్టెన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఏదైతే ఇంటర్మీడియట్ అవ్వగానే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కావాలని కదా, కానీ ఈ మధ్యకాలంలో చాలామంది అగ్రికల్చర్ సెక్టర్ కూడా వస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, అదే అగ్రికల్చర్ అయితే ఎప్పుడు ఎవర్గ్రీన్ సబ్జెక్ట్. అగ్రికల్చర్ లేనిది మానవ మనుగడ అనేదే ఉండదు. టెక్నాలజీ కావాలి, దాంతోపాటు అగ్రికల్చర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ చదివియాలనే ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మన జనాభాకు అనుగుణంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అగ్రికల్చర్ కోర్సు చాలామందికి తక్కువ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ మధ్యన వాళ్ళు ఎక్కువగా ఈ యూనివర్సిటీలలోకి వచ్చి వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవసాయ విద్య అనేది ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. రైట్ రాజారెడ్డి గారు, ఓకే, ఈ కోర్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంది అంటున్నారు, మరి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది? వ్యవసాయ విద్యలో విద్యను అభ్యసించడానికి ఈ 4-ఇయర్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ చేయాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మంచి పర్సంటేజ్ వచ్చి ఉండాలి. లేదు అంటే స్టేట్ ఎంసెట్ కండక్ట్ చేస్తుంది డిఫరెంట్ స్టేట్స్, లేకుంటే ఐసీఆర్లో కూడా ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది, ఒక ఎడ్యుకేషన్ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత నీట్ కూడా ఇప్పుడు యూజీకి ఏది పీజీకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఏదైనా ఒక ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్లో కండక్ట్ చేస్తారు డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు మా మల్లారెడ్డిలో అయితే మేము ఎంఆర్యు టెస్ట్ అని ఒక దాంట్లో మంచి ర్యాంక్ వచ్చినా, ఇంటర్మీడియట్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కానీ 60% కంటే ఎక్కువ వచ్చి ర్యాంక్ రాని వాళ్ళకు కూడా మా దగ్గర ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వచ్చినట్టు వాళ్ళకు ఫీ కన్సెషన్ ఇచ్చుకుంటూ మేము అడ్మిషన్ ఇస్తాము. అలా ముఖ్యంగా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ కానీ ఏదైనా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకు ఈ సీట్లు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి.
ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఈ కోర్స్? ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్ అండి. అంటే మీరు ఇంతకుముందు అంటున్నారు ఎంట్రన్స్ టెస్ట్ కంపల్సరీ అంటారా ఎంసెట్ కానీ? ఏదైనా ఒక ఎంట్రన్స్ టెస్ట్ లేదంటే ఇంటర్మీడియట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉండాలండి. అది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎందుకంటే టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి వాళ్ళు కొంచెం హై స్టాండర్డ్స్తో కూడుకున్న విద్యాలయాల్లో జాయిన్ అవ్వాలంటే మినిమం పర్సంటేజ్ ఉండాలి. అంటే వాళ్ళు చదవరని కాదు, తక్కువ పర్సంటేజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఎలిమినేషన్ కాకుండా వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉన్నది, ఎందుకంటే మామూలు కోర్సు కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి మంచి స్టాండర్డ్ తోటి వస్తే బాగుంటుంది. వాళ్ళు చదువుకోగలుగుతారు, వాళ్ళు ఎక్కువ ఉన్నత విద్యకు పోవడానికి కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ డెవలప్ అవ్వడానికి కారణం ఉంటుందండి. రైట్, ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఎలాంటి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? మీరు అంటున్నారు కదా చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళనే మేము తీసుకుంటాము అని, అంత కష్టంతో కూడుకున్నది అంటారా ఈ ప్రొఫెషనల్ కోర్స్? అవునండి, ఎందుకంటే ఇది లైవ్ సబ్జెక్టు, ఎందుకంటే ఈ కోర్సులో 8 సెమిస్టర్లు ఉంటాయి. 8 సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్లో బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటమాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్, ఫండమెంటల్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రానమీ, ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఎక్స్టెన్షన్, విస్తరణ విభాగం. కాబట్టి ఈ కోర్సెస్ బేసిక్ కోర్సెస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. మెయిన్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అగ్రానమీ కోర్సెస్ రిలేటెడ్ చదువుతారు, ఎంటమాలజీ అంటే ఈ ప్లాంట్ ప్రొటెక్షన్, పెథాలజీ, ప్లాంట్ పెథాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. అలానే మైక్రోబయాలజీ, సాయిల్ సైన్స్, హార్టికల్చర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్సు. అలానే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. తర్వాత మైక్రోబయాలజీ ఇందాక చెప్పినట్టు ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ అండి, ఇది ముఖ్యమైన కోర్సు. ఎందుకంటే ఎలాంటి క్రాప్స్, న్యూ వెరైటీస్ని కానీ హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ని కానీ ఎలా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ ఇన్ని కోర్సులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్లో ఈ బేసిక్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లో కొంచెం హయ్యర్ అంటే అప్లైడ్ ఆస్పెక్ట్స్ కాకుండా దానికి అడ్వాన్స్డ్ సిలబస్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ కోర్సెస్ బట్ డిఫరెంట్ టైటిల్స్. ఇప్పుడు క్రాప్ ప్రొడక్షన్లో చూసుకున్నట్టే, అగ్రానమీలో చూసుకున్నట్టయితే ఖరీఫ్ క్రాప్స్ అని ఉంటాయి, సమ్మర్ రబీ క్రాప్స్ అని ఉంటాయి. ఖరీఫ్ క్రాప్స్ అంటే ఈ పల్సెస్, ఆయిల్ సీడ్స్, మిగతా కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. రబీ క్రాప్స్ అంటే వీట్ కానీ, జవార్ కానీ, మిగతా ఈ బెంగాల్ గ్రామ్ కానీ ఇవన్నీ చదువుతారు. కమర్షియల్ క్రాప్స్ వచ్చేసి షుగర్ కేన్ కానీ, కాటన్ కానీ, తర్వాత టొబాకో, ఇలాంటి క్రాప్స్ ఎక్కువగా డిఫరెంట్ సెమిస్టర్లో స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి అగ్రానమీలో. ఇక హార్టికల్చర్లో మెయిన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్, తర్వాత ఈ క్రాప్స్ ఎక్కువగా చదువుతారు. కాబట్టి ఇవన్నీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్కి. సబ్జెక్టు వాల్యూమ్ ఎక్కువ చదువుతారు, ఎందుకంటే ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క సెమిస్టర్లో చదువుతారు అలాంటిది. అలానే అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉంటుంది, వాటి సప్లై డిమాండ్, మార్కెటింగ్ ఏంటి, ఎక్కడ చేస్తారు, మార్కెటింగ్ ఛానల్స్ ఏంటి, ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఏంది, ఎలా ప్రైసింగ్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది, అవన్నీ ఎకనామిక్స్ పడి. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ ల్యాబ్ టు ల్యాండ్, అంటే ఈ ల్యాబొరేటరీస్లలో ఏదైతే మనం టెక్నాలజీని ఎవాల్వ్ చేస్తున్నామో, ఇట్ హెస్ టు రీచ్ ద ఫార్మర్స్. ఫార్మర్స్ అంటే ఎవరు, దానికి అనుసంధానం ఎవరో ఒకరు చేయాలి. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనేది ఈ టెక్నాలజీని ల్యాబ్లో ఏదైతే మనము టెక్నాలజీని మనము డెవలప్ చేస్తున్నామో, ఆ టెక్నాలజీతో ఎలా క్రాప్ ఈల్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఏమేమి పెస్టిసైడ్స్ వాడతారు, ఎలా వాడతారు, కాబట్టి వాళ్ళకి రిజల్ట్ డిమాన్స్ట్రేషన్స్, మెథడ్ డిమాన్స్ట్రేషన్స్, అవన్నీ ఫీల్డ్లో ఈ ఎక్స్టెన్షన్ వర్కర్స్ వాళ్ళు లైవ్ చూపించేసి ఫార్మర్స్ని కన్విన్స్ చేయాలి. సో ఇలా ఉంటుంది, ఈ వెరైటీ వాడితే ఇలా ఉంటుంది, ఈ హైబ్రిడ్ వాడితే ఇలా ఉంటుంది, ఇంత ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఏ స్ప్రేయింగ్ చేయాలి, స్ప్రేయింగ్ టెక్నిక్స్ ఏంటి, డ్రోన్స్ అనేవి ఇప్పుడు అగ్రికల్చర్ టెక్నాలజీలో డ్రోన్స్ అనేవి, IoT అని ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అనుసంధానం చేసినట్టయితేనే ఫార్మర్స్కి ఈ టెక్నాలజీ రెడీగా అవైలబుల్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. అన్లెస్ వీ ట్రాన్స్ఫర్ దిస్ టెక్నాలజీ టు ద ఫార్మర్స్, ఫార్మర్స్కి ల్యాబొరేటరీస్లో ఏమవుతుంది, రిసెస్టేషన్లో ఏమవుతుంది, వాళ్ళకి ఏం తెలియకపోతుంది. కాబట్టి మనం వాళ్ళకి ఇది ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ద్వారా, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ద్వారా ఫార్మర్స్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి సరైన టైంలో ఏదైతే మనము మందులు, ఈ ఫెర్టిలైజర్స్ వాడడము, పెస్టిసైడ్స్ వాడడము, ఎలా వాడడము ఇవన్నీ చెప్పినట్టయితే వాళ్ళకి సరి అయిన టైంలో ఈ అధిక దిగుబడులు వస్తాయి, ఫార్మర్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ ద ఫార్మర్ ఇన్కమ్ అని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ వీళ్ళంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న దాంట్లోనే డబుల్ ద హౌ టు జనరేట్ ద ఫార్మర్స్ ఇన్కమ్, డబ్లింగ్ ద ఫార్మర్ ఇన్కమ్,
కాబట్టి ఎందుకంటే వాళ్ళు మొక్కుబడిగా చేస్తున్నారు కాబట్టి భిన్నంగా చేస్తేనే వాళ్ళకు సరైన టైంలో ఈ సూచనలు ఇచ్చినట్టయితే వాళ్ళ దిగుబడులు ఎక్కువ వస్తాయి, కరెక్ట్ ప్రైసింగ్ వస్తుంది, వాళ్ళు మార్కెటింగ్ చేసుకో. సో ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ ఈ 4 ఇయర్స్లో చదువుతారు. ముఖ్యంగా 4th ఇయర్లో 3 ఇయర్స్ అకాడమిక్ ఉంటుంది ప్రాక్టికల్స్తో పాటు, 4th ఇయర్లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ వాళ్ళు 3 మాడ్యూల్స్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి రావే పంట రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాము. ఏదైతే ఒక్కొక్క బ్యాచ్లో ఒక స్టూడెంట్స్ని 60 స్టూడెంట్సా 40 స్టూడెంట్సా ఒక కేవీకే కానీ రిసెస్టేషన్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ ఎన్జిఓస్ దగ్గర కానీ వాళ్ళను ఆ విలేజ్లోనే ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడ ఉంచేసి అక్కడే ఒక వాళ్ళకు విడిది హౌజ్ ఏర్పాటు చేసేసి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని వాళ్ళకు అటాచ్ చేసేసి వాళ్ళు ఏదైతే ఈ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ స్టూడెంట్ సీడ్ టు సీడ్ అంటే సీడ్ సోయింగ్ నుంచి సీడ్ హార్వెస్టింగ్ వరకు ఈ టెక్నాలజీ ఫార్మర్స్ ఎలా అడాప్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ 3 ఇయర్స్ చదువుకుంటారు, మా దగ్గర కూడా ప్రాక్టికల్స్ చేస్తారు ఫామ్లో కాకుండా రియల్ టైం గ్రౌండ్ రూట్ ఐ మీన్ గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్స్ ఏ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, మనం చదువుకున్న దానికి భిన్నంగా చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్టుంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ లేకుంటే ఫార్మర్ దగ్గర నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. 3 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ విలేజ్లోనే ఉండి అక్కడే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడే ఒక వైవా వసి అవుతుంది. కాబట్టి ఆ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, అది ఒక సెమిస్టరు, ఇది రావేపు ఒక సెమిస్టరు. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో ఈ వర్మీ కంపోస్టింగ్ కానీ మష్రూమ్ ప్రొడక్షన్ కానీ సెరికల్చర్ కానీ మన పెస్టిసైడ్స్ బయోపెస్టిసైడ్స్ ఎలా చేస్తారు, తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఏంటిది, అగ్రో వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ నేర్చుకుంటారు ఎక్స్పీరియన్షియల్. లేకుంటే సీడ్ ప్రొడక్షన్, సీడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి సీడ్ ప్రొడక్షన్ బట్టి క్వాలిటీ కంట్రోల్ ఎలా వాళ్ళు సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా ప్రొడక్షన్ చేస్తున్నారు, దానికి ప్యాకింగ్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళు ఆ టెక్నాలజీని అక్కడ ఉండి నేర్చుకుంటారు. కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో స్టూడెంట్స్ విల్ ఎక్స్పోజ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, దే విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్, సో దే విల్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ 3 మంత్స్. తర్వాత ఇండస్ట్రీ అటాచ్మెంట్ ఉంటుంది, దాంట్లో కూడా వాళ్ళు ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, కార్పొరేట్ కల్చర్, ఎందుకంటే రేపు విద్యార్థులు వీళ్ళు ఈ 4 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్లో జాయిన్ అవ్వాలంటే దే షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ ఏ కార్పొరేట్ కంపెనీస్ విల్ వర్క్, వాట్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్, వాట్ హూ ఇస్ ద ఎండి, హూ ఇస్ ద సిఇఓ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే వాళ్ళకు అక్కడ అవి కూడా నేర్చుకుంటారు, కార్పొరేట్ అగ్రికల్చర్ కానీ ఇవన్నిట్లలో ఇవి నేర్చుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ 4th ఇయర్లో ఈ కోర్సు ఈ 3 మాడ్యూల్స్ చేస్తారండి. అప్పుడే వాళ్ళు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ తోటి బయటకు వస్తారు. అంటే దీన్నే స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ అంటాం. స్టూడెంట్ షుడ్ బి రెడీ టు టేకప్ ఎనీ జాబ్ ఆఫ్టర్ దిస్ 4 ఇయర్స్ ఆఫ్ కోర్స్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ కోర్స్ ఇన్ 4 ఇయర్స్. సో వీఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ రెడీ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ రెడీ ప్రోగ్రామ్ అంటే ఇమీడియట్గా దే నీడ్ నాట్ గివ్ మచ్ ట్రైనింగ్, మచ్ అగైన్ వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ రేపు కంపెనీస్ ఎవరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చే, సో దే విల్ బి రెడీ ఇస్తే ఒక 1 వీక్ అలా ఇస్తారు, దెన్ దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివ్ జాబ్. ఎస్, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి. ఎస్, బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, మరీ ముఖ్యంగా అయితే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయా, ప్రైవేట్ సెక్టర్లో ఎంతవరకు సాధ్యమవుతుంది, ఈ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం స్మాల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. రాజారెడ్డి గారు, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్ కానివ్వండి ఉండే మేజర్ డౌట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి. అయితే ప్రైవేట్ సెక్టర్లో ఓకే, బట్ గవర్నమెంట్ సెక్టర్లో ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఫ్యూచర్ ఏంటి అనే డౌట్కి మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యంగా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ 4 ఇయర్ డిగ్రీ చదివాక స్కై ఈజ్ లిమిట్ అండి, వాళ్ళకి ఆకాశమే హద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని సెక్టర్స్ ఉన్నాయంటే బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, తర్వాత సీడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీటిలలో అపారమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా టెక్నాలజీ అడాప్షన్ ఎక్కువైతుంది కాబట్టి, ఆ టెక్నాలజీకి కాబట్టి ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే, ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంటే కంపెనీస్ రెడీగా తీసుకుంటాయి. కాబట్టి వీళ్ళకు ఈ సెక్టర్లలో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి.
తర్వాత అది కాకుండా ముఖ్యంగా దే హ్యావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్ అండి. దే ఆర్ నాట్ సపోజ్ టు బి ఏ జాబ్ సీకర్స్ బట్ జాబ్ ప్రొవైడర్స్. ఏదైతే మేము ఏదైతే ఈ నాలెడ్జ్ని వాళ్ళకి ఇంపార్ట్ చేస్తున్నామో దానివల్ల దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ ఓన్ జాబ్. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరే మొన్న ఒక ఫైనల్ ఇయర్ అమ్మాయి అయిపోయింది వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఆమె ఏం చేస్తున్నావు అమ్మా అని వచ్చింది సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళినప్పుడు. సార్ నేను మా ఓన్ ఫార్మింగ్ చేస్తున్నాను, 3 ఎకర్స్ ఫామ్ ఉంది, ఐఎమ్ ప్లానింగ్ టు గ్రో వెజిటబుల్స్. వాళ్ళ ఫాదర్ ఏదైతే చేస్తున్నాడో అది జాబ్ టేకప్ చేస్తుంది. ఆల్రెడీ కొందరు డ్రోన్ పైలట్స్గా అయిపోయారు అలా. కాబట్టి వాళ్ళకు ఎంటర్ప్రెన్యూర్స్ స్కిల్స్ కూడా మేము నేర్పిస్తాము ఈ 4 ఇయర్స్లో ఎక్కడైనా కానీ. కాబట్టి దే హ్యావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్ సో దట్ దే కెన్ ప్రొవైడ్ జాబ్ టు అనదర్ 10 or 15 డిపెండింగ్ అపాన్ దేర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, వాట్ దే ఆర్ టేకింగ్, వాట్ ఇండస్ట్రీ దే ఆర్ లుకింగ్. అండ్ సీడ్ ప్రొడక్షన్లో ఉన్నారా, వెజిటబుల్ ప్రొడక్షన్లో ఉన్నారా, మష్రూమ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏ కమ్యూడిటీకైనా అగ్రికల్చర్లో లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది. ఇప్పుడు సాఫ్రాన్ కల్టివేషన్ ఉంది. సాఫ్రాన్ అంటే ఎప్పుడో ఎక్కడో స్వీడన్లో కానీ, ఓన్లీ శ్రీనగర్లో కానీ మనం సాఫ్రాన్ గ్రో అయ్యేది ఓపెన్ ఫీల్డ్లో. ఇప్పుడు ల్యాబొరేటరీలో కూడా సాఫ్రాన్, దాని కాస్ట్ హ్యూజ్ కాస్ట్ ఉంది. కాబట్టి మనం హైదరాబాద్లో కూడా ఈ సాఫ్రాన్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ల్యాబ్లో కంట్రోల్డ్ క్లైమేటిక్ కండిషన్లో సాఫ్రాన్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఉపాధి అవకాశాలు ఏదైతే మీరు అన్నారో అడుగుతున్నారో, జాబ్ ఏవేవి దాంట్లో ఉన్నాయంటే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. తర్వాత ఎంటర్ప్రెన్యూర్ అవుతే మీకు ఒక డౌట్ వస్తుంది స్టూడెంట్స్కి, మాకు డబ్బులు ఎవరిస్తారు, సీడ్ మనీ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ మేనేజ్, దే ఆర్ కండక్టింగ్ అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ కోర్స్ అని ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారండి. ఆల్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ 2 మంత్స్ దాంట్లో ట్రైన్ అయినట్టుంటే వాళ్ళకి 10 lakhs to 25 lakhs, 1 crore వరకు కూడా కొల్లాటరల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి లోన్ ఇస్తారు. ఎస్బీఐ కానీ నాబార్డ్ కానీ దే ఆర్ రెడీ టు గివ్ లోన్ టు దిస్ థింగ్. సో టు ఎస్టాబ్లిష్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్షిప్. అది కాకుండా ఖాదీ ఉద్యోగ కేవీఐసి అని ఉంది, వాళ్ళ దగ్గర కూడా చాలా ప్రోగ్రామ్స్, స్ఫూర్తి అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎన్ని కాటేజ్ ఇండస్ట్రీస్లో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ ఇస్తుంది. కాబట్టి అలానన్నా చేయొచ్చు, లేకుంటే జాబ్ ఉంటుంది. లేదు అంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే ఒక ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినట్టుంటే ఐఆర్ఐలో కానీ మిగతా స్టేట్ అగ్రి ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ అవుతుంది. వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినట్టుంటే విత్ ఫెలోషిప్ దే విల్ గెట్ అడ్మిషన్ ఇన్ ఐఆర్ఐ ఆర్ ఎనీ అదర్ స్టేట్ అగ్రికల్చర్. ప్రొఫెసర్ జయశంకర్ కానీ, టీఎన్యూఏ కానీ, పంత్నగర్ కానీ, లేకుంటే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. సో ఇలాంటి యూనివర్సిటీలలో ఎక్కడైనా వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అది అయిపోయాక మళ్ళీ ఎస్ఆర్ఎఫ్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అక్కడ కూడా పిహెచ్డీలో ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళకి ఈ ఫెలోషిప్ వస్తుంది. రాజారెడ్డి గారు, ఈ కోర్స్ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ మీరు అంటున్నారు కదా, ఈ కోర్స్ తీసుకోవాలి జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ యూనివర్సిటీ, ఒక మంచి కాలేజ్ అనేది చూస్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా మనం చూస్ చేసుకోవాలి? ఫస్ట్ స్టూడెంట్స్ వెబ్సైట్లో కానీ, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ సీనియర్స్ ఎక్కడ చదువుతున్నారు, ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. బట్ ముఖ్యంగా వాళ్ళు యూనివర్సిటీకి, ఏదైతే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు చదవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి, అది ఎవరు ప్రమోటర్స్, హూ ఇస్ ద మేనేజ్మెంట్ బిహైండ్, వాట్ ఈస్ దర్ స్ట్రెంగ్త్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ ప్లాట్స్ చేయడానికి ఫెసిలిటీస్ అంటే ల్యాండ్ ఉందా, ల్యాండ్లో ఏ క్రాప్స్ వేస్తున్నారు, ఎలా వాళ్ళు రెగ్యులర్గా ఈ స్టూడెంట్స్కి ఎలా నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నారు. వాళ్ళు పర్సనల్గా వచ్చి చూడొచ్చు, లేకుంటే వాళ్ళ సీనియర్స్ కానీ మిగతా మాధ్యమాల వల్ల కానీ వాళ్ళు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మా స్టూడెంట్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయిందో వాళ్ళే మాకు బ్రాండ్ అంబాసిడర్స్. చాలామంది కూడా వాళ్ళు వాళ్ళ జూనియర్స్కి చెప్తున్నారు, వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈ ఏ అయితే క్వాలిటీస్ నేను చెప్పానో అక్కడ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ స్టాఫ్ తోటి మాట్లాడవచ్చు, అక్కడ ఉండే యూనివర్సిటీ అథారిటీస్ తోటి మాట్లాడవచ్చు, కాలేజీ అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడవచ్చు, ల్యాబ్స్ కూడా పర్సనల్గా చూడవచ్చు. అవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు అటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఉన్నాయంటేనే వాళ్ళకి యూజీసీ రికగ్నిషన్ ఉందా,
ఇప్పుడు కొందరు ఐసీఆర్ రికగ్నేషన్ ఉంది అంటారు. ఐసీఆర్ రికగ్నేషన్ అనేది ఒక 4 ఇయర్ అయిపోయినాకనే వస్తుంది, 5th ఇయర్ ఎండ్లోనే వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ప్రాపర్ యూనివర్సిటీస్ వేన్ ఏ గుడ్ కండిషనర్ గుడ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ చూసుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజారెడ్డి గారు. బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో. ఇది వాటి స్టడీ టైం. నమస్తే.